భగీరథుడని టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకి ఉందన్నారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నట్టు చెప్పారు. పెన్నా గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారన్నారు. సిద్దేశ్వరం బ్యారేజ్ ను ఐకాన్ బ్రిడ్జ్ గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని, విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి, లేని దానికోసం పాకులాడకూడదన్నారు. వైసీపీ వైఫల్యం. నెల్లూరులోని ఏపీ జెన్కో విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించిన యశ్పాండ్ కట్ట తెగిపోయింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యశ్పాండ్ ను సందర్శించారు. కరోనా సమయంలో కట్టను ఏర్పాటు చేశారని, ఆ సమయంలో అధికారులు పరిశీలించకపోవడంతో నాశనకమైన పనులు జరిగాయన్నారు. యశ్పాండ్ వల్ల దాదాపు 300 ఎకరాలు వీడుగా మిగిలిపోయాయని చెప్పారు. ఎకరాకు 4 పుట్లు పండాల్సిన వరి కేవలం 2 పుట్లు పండడం బాధాకరమన్నారు. మదర్ తెరిసా స్ఫూర్తి 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రి అయినప్పటికీ, మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చానో ఆ లక్ష్యం మానవత్వాన్ని చాటుకోవడమని చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో స్లాబ్ లేకుండా ఎండకు ఎడుతూ వానకు తడుస్తున్న మహనీయుల విగ్రహాలకు పైకప్ నిర్మాణ పనులను చేపడతానని తెలిపారు. చెక్కుల పంపిణీ సీఎం సహాయ నిధుల చెక్కులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పంపిణీ చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తార్నాక డివిజన్, ఇతర డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు 4 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మేలు చేస్తుందని మోతి శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. ఆకస్మిక తనిఖీలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో డీసీపీ హరికృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పోలీసులకు తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. స్టేషన్ సిబ్బందికి విధుల్లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరాలను అరికట్టే విధంగా పనిచేయాలని ఆదేశించారు. స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని, పోలీస్ సిబ్బంది అధికారులు సంతృప్తిగా ఉన్నారని తెలియజేశారు. విద్యార్థులకు జాండీస్. వికారాబాద్లోని 2 హాస్టల్లో విద్యార్థినులకు జ్వరాలు రాగా మరో హాస్టల్లో జాండీస్కి గురయ్యారు. హాస్టల్స్లో పూర్తిగా నిర్వహణ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది, పట్టించుకునే దిక్కులేదన్నారు. పలువురు విద్యార్థులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు సేకరిస్తున్న అధికారులు మెరుగైన వైద్యం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆరోపించారు. ఘరానా దొంగ. 17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను హుమాయూన్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. హుమాయూన్ నగర్ పీఎస్ పరిధిలో 2 గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలో పీఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఏ1 మహమ్మద్ ఏజాజ్ కురేష్ పై 1 కేసు, సాహెల్ ఫరీద్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంలో చోరీ అనంతరం నగరంలోని రామ్ నగర్ కమ్మ భవన్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్లో నగదు చోరీ చేశారు. గ్యాస్ కట్టర్ ద్వారా ఏటీఎం మిషన్ని పగలగొట్టారు దుండగులు. దాదాపు 30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై 4వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు కాల్స్. భారత క్రికెటర్ తడకమల్ల నరసింహరాజ్ మోయిత్ కు కొందరు అగంతకులు చంపుతామంటూ కొద్ది కాలంగా బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. జూబ్లీన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రోడ్ నెంబర్ 10లో నివసించే మోహిత్ హెచ్సీఏ తరఫున క్రికెటర్గా ఉన్నారు. జూలై 21న ప్లస్ సిరీస్ అంకెలతో ప్రారంభమయ్యే పలు చరవాణి నెంబర్ల నుంచి చంపుతామంటూ పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆసుపత్రి నిర్వాహకం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఠాగూర్ సినిమాను తలపించే విధంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. బాలకు మరణించినా కూడా మెరుగైన వైద్యం అంటూ విజేత ఆసుపత్రి అంబులెన్స్ ఎక్కించింది. ఈ క్రమంలో బాధితురాలకు 40,000 నుంచి 14,000 ప్లేట్లెట్స్ పడిపోయాయి. విషయం తెలుసుకున్న బంధువులు విజేత హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.